కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవులు గురుస్వామి క్రిందటి ఎపిసోడ్లో నవగ్రహ అనుగ్రహ ఐశ్వర్య అయ్యప్పల కార్యక్రమం మొదలుపెట్టాం ముఖ్యంగా సంఖ్యకు అనుబంధం కలిగిన రాశి అనుబంధం కలిగిన అయ్యప్పను గురించి తెలుసుకోబోతున్నాం ఆ అయ్యప్ప ఎవరయ్యా అంటే ఆదిత్యనారాయణుడే మొట్టమొదటి అయ్యప్ప అదేమిటి అయ్యప్ప వేరు సూర్యనారాయణుడు వేరు కదా దైవం అంతా ఒక్కటే ముఖ్యంగా ఒకటి పది ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో జన్మించిన వారు ఆ సూర్యనారాయణుడి సంఖ్యకు సంబంధించిన వారు అదేవిధంగా ఉత్తరా ఉత్తరా మక పుబ్బ ఈ నక్షత్రముల వారు సింహరాశి వారందరూ ఆ సూర్యనారాయణ అంశముతో ఉన్నవారే అటువంటి వారికి ముఖ్యంగా ఆరాధించవలసింది సూర్యనారాయణుడు ఆదిత్య పారాయణముతో మీకున్న శని దోషములన్నీ తగ్గాలంటే అయ్యప్పలలో ఆ ఆదిత్య నారాయణుడికి అనుబంధం కలిగిన ఒక అయ్యప్ప ఉన్నాడు ఆయనే ఆదిభూతనాథ శాస్త ఆదిత్యకు ఆదిభూతనాథకు ఉన్న అనుబంధం మీకు సులభంగా అర్థం చేసుకోవచ్చు పాపనాశనం అనే చోట తమిళనాడులో ఉన్న ఒక ప్రాంతము అక్కడ అగస్త్య మహర్షి ఆలయం కూడా ఉంది పూర్వం ఆ అగస్త్య మహర్షికి ఈ శాస్త్ర ధర్మశాస్త ధర్మ వివరణ మొట్టమొదటిగా తెలియచేశాడట ధర్మ దీక్షను గురించి వివరణ గురించి ఆ దీక్షా ఫలితాన్ని గురించి అగస్త్య మహర్షికి వివరించి చెప్పాడట అక్కడే ఆ అగస్త్య మహర్షి ఆ ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఆదిభూతనాథ అని అయ్యప్పను ప్రతిష్ఠ చేసుకొని పూజించాడని ఒక ప్రతీతి ఈ ఆదిభూతనాథ శాస్త ఆదిత్య తత్వం కలవాడు ఈ ఆదిత్య తత్వముతో ఉన్న ఆదిభూతనాథ శాస్త్రాన్ని ఈ సింహరాశివారు ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రం వారు మకా మకాపుబ్బా నక్షత్రం వారు ఒకటి పది ఇరవై ఎనిమిదో తారీఖున పుట్టినవారు ఆరాధించితే ఓం శ్రీ ఆదిభూతనాథ ఆదిభూతనాథశాస్తాయ నమ అని ప్రార్థించగలిగితే మీ తేజస్సు యశస్సు మనస్సు తేజోవంతమై అన్నింట రాణించడం జరుగుతుంది ఆ అయ్యప్ప అనుగ్రహముతో మీ ఇంట కనకదార పంట కురిసి తీరుతుంది ఆదిత్యుడు అంటేనే ఆత్మకారకుడు ఆత్మ ఎప్పుడైతే ప్రతిభావంతంగా మహా తేజస్సుతో ఉంటుందో మనిషి కూడా చుట్టూ ఆరా కాంతి ఎక్కువగా ఉంటుంది దానితో ప్రకాశిస్తుంటాడు మాట ప్రకాశవంతంగా ఉంటుంది ముఖారవిందం ప్రకాశవంతంగా ఉంటుంది కళ్ళల్లో తేజస్సు ఉంటుంది మాటలో వేడి ఉంటుంది వాడి ఉంటుంది శక్తి ఉంటుంది అటువంటి జీవన శక్తినిచ్చేవాడే ఆదిత్య నారాయణుడు ఆదిభూతనాథ శాస్త కూడా అటువంటి ఆదిత్య హృదయం చదివిన ఓం ఆదిభూతనాథ శాస్త అన్న నేత్ర రోగములు రావు ముఖ్యంగా పాపనాశనం దగ్గర స్నానం చేసి ఆ ఆ నేత్రదోష నివారణ సంబంధించిన జలం అక్కడే ఉంది అనేక మూలికలతో కలసి మెలసి అవన్నీ కురుస్తుంటే ఆ జలపాతం వద్ద నేత్ర దోషములన్నవి కూడా రావు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఎందుకు అరయ్యా అన్నారంటే ఈ అంగములన్నింటిలోకి అతి ముఖ్యమైనది నేత్రములే నేత్రములు లేకుంటే ఏవో తడుముకుంటూ వెళ్ళటమే ఏ సౌందర్యాన్ని చూసి ఆరాధించలేము దేవతా అలంకరణను చూసి పరవశించిపోలేము ఇంకొకరిపై ఆధారపడవలసి వస్తుంది నడక మందగిస్తుంది చేతలు మందగిస్తాయి ఇవన్నీ జరిగేందుకు కారణమైనదే ఈ ఆదిభూతనాథ శాస్త్ర యొక్క ముఖ్యమైన తత్వము అటువంటి తత్వముతో ఉన్నదే ఈ ఆదిభూతనాథ అనే తత్వం నేత్ర రోగములు రావు చర్మ వ్యాధులు రావు బంధుమిత్రులు అనుకూలంగా ఉంటారు శత్రునాశనం కలుగుతుంది రోగ దోషములు తొలగిపోతాయి అన్నింటా విజయం కలిగి తీరుతుంది అటువంటి ఆదిభూతనాథ శాస్త గురించి మీకు ఈరోజు తెలియచేశాను ఓం ఆదిభూతనాథ శాస్త అనుకుంటూ ఆదివారం కనుక మీరు పఠించగలిగితే మీకున్న నేత్ర రోగములు చర్మ వ్యాధులు శోభి మచ్చలు మంగు మచ్చలు ఈ బొల్లి అటువంటి చర్మ వ్యాధులు అవన్నీ నశించిపోతాయి నేత్ర దోషములు తొలగిపోతాయి దృష్టి దోషములున్నా తొలగిపోతాయి కొందరైతే మాట్లాడితే నిప్పులు కక్కుతుంటారు ఉష్ణతత్వము శరీర బాధలు జీర్ణం కాకుండా ఇబ్బంది పడటము జఠరాగ్ని లోపించటము ఎక్కువగా చెమటలు పోయటము ఇటువంటివన్నీ తొలగిపోయి ఆ ఆదిభూతనాథ శాస్త్ర అనుగ్రహంతో మీరందరూ ఆ అనుగ్రహానికి పాత్రులై ఆ అయ్యప్ప అనుగ్రహముతో ఒకటి పది ఇరవై ఎనిమిది సంఖ్యల్లో పుట్టినవారికి మఖా పుబ్బ ఉత్తర ఉత్తరాషాఢ వారికి సింహరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి ఎటువంటి రోగ బాధలు ఉన్నా రోగ నిరోధక శక్తి పెంపొంది వారు ఆరోగ్యవంతులవుతారు శక్తివంతులవుతారు తేజోమయంతో వెలుగొందుతారు వారి ముఖార విందం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది కళ్ళల్లో కాంతి రెట్టింపు అవుతుంది తప్పకుండా మీరు ஆ ஆதிபூதநாத சாஸ்திர அனுகிரகாணிக்கு பாத்திரரு காவலனி ஓம் சுவாமியே சரணமயப்பா அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொழுகளையும் பொறுத்து காத்தருள வேண்டும் ஓம் சத்தியமான பொண்ணு பதினெட்டாம் வடிமையில் வாழும் வில்லாளி வீரன் வீரமணி கண்டன் காசிராமேஸ்வரம் பாண்டிமலையாளம் அடக்கியாலும் ஹரிஹர சுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்பா சுவாமியே சரணம் ஐயப்பா